రాజశేఖరరెడ్డి ఉన్న హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరికి రోజు పబ్లిక్ని అలౌ చేసేవాళ్ళు, తర్వాత వారానికి ఒకసారి అలౌ చేసేవాళ్ళు. ఎక్కడైనా తమ తమ ప్రాంతాల్లో సరిగ్గా పని జరగకపోతే అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వెంటనే పని జరిగేటువంటి అవకాశం ఉందనేవాళ్ళు. 100కి 70% అవకాశం ఉండేది ఏ ఆర్థిక సమస్యలు అయితే తప్పించి మిగతా సమస్యలు పరిష్కారం అయ్యాయి. బట్ ఫామ్ హౌస్లో ఉంటూ లేదా ప్రగతి భవన్లో ఉంటున్నట్టు కేసీఆర్ అయితే అట్లా ఎందుకు పెట్టట్లేదని కేసీఆర్ని కేటీఆర్తో పాటుగా మిగతా మంత్రులు అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఒక్కసారి విందాం. ఈ మాట కొద్దిగా కాంట్రవర్షియల్ అవుతుంది కావచ్చు, కానీ అయినా నేను మీతో పంచుకోవాలి. కొంతమంది అంటుంటారు ముఖ్యమంత్రి గారు ప్రజాదర్బార్ నిర్వహించాలి కదా, సామాన్య ప్రజలను కలవాలి కదా. ఒకటి రెండు సందర్భాల్లో మేము కూడా అడిగినాం సార్, ఊకే అంటుండ్రు వాళ్ళొగలు వీళ్ళొగలు, మీరు ఎట్లాగో కలుస్తున్నారు, ఎమ్మెల్యేలను అధికారులను కలుస్తున్నారు, అందరినీ కలవండి సార్ అని అడిగినాం. సీఎం గారు ఆ రోజు ఒకటే మాట అన్నారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే కింద స్థాయి పనిచేసే జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో పనిచేసే వార్డులలో పనిచేసే ఆఫీసర్ల దాకా చూస్తే మొత్తం 6.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఎమ్మెల్యేలు ఉన్నారు, కౌన్సిలర్లు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, అటు ప్రజాప్రతినిధులు ఉన్నారు, లెజిస్లేచర్ సైడ్, ఎగ్జిక్యూటివ్ సైడ్ మొత్తం ఆఫీసర్లు, బ్యూరోక్రసీ ఉంది. ముఖ్యమంత్రి గారు అడిగిన మాట ఏంటంటే ఒక పెన్షన్ కోసమో, ఒక రేషన్ కార్డు కోసమో, లేదా నా ఇంటి ముంగడం మోరీ కావాలనో, నల్లా కావాలనో, లేదా పాస్బుక్లో నా పేరెక్కలేదనో ముఖ్యమంత్రికి చెప్పుకునే పరిస్థితి వచ్చింది అంటే ఒక సామాన్యుడు ఖచ్చితంగా వ్యవస్థలోనే లోపం ఉంది, కింది దాకా ఉన్న యంత్రాంగం చక్కగా పనిచేస్తలేదని దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. ఈ సమస్యలన్నీ ఎక్కడికక్కడ పరిష్కారం కావాలి, ఎక్కడికక్కడ వీటిని సామాన్యులకు అధికార యంత్రాంగం అందుబాటులో ఉండి పరిష్కారం చేయాలి తప్ప ఇవన్నీ పోంగా, ఈ అన్ని వ్యవస్థలు ఎగ్జాస్ట్ అయిపోయినాక ఇంకేమన్నా మిగిలితే, వీళ్ళ వల్ల కాని సమస్య ఏదో ఉంది, జటిలంగా ఉంది, మా లెవెల్లో కాదు, గవర్నమెంట్కి పోవాలా, క్యాబినెట్కి పోవాలా, ముఖ్యమంత్రి దగ్గర పోతేనే అవుతుందంటే ఆ పని రావాలి తప్ప పెన్షన్లు, రేషన్ కార్డులు, నల్లా నీళ్లు, మోరీలు, రోడ్లు, ఇది ముఖ్యమంత్రి చేయాల్సిన పని కాదమ్మా. అది కొంత షో పుట్అప్ చేయాలనుకునే వాళ్ళకు కేవలం. ఇక్కడే విచిత్రం ఏంటంటే ఇంకా అప్పుడు ముఖ్యమంత్రి అంత అద్భుతంగా జరిగితే అసలు ముఖ్యమంత్రి దాకా ఎందుకు వస్తారు? తన పరిపాలన ఎలా ఉంది, ప్రజలకి నేరుగా అక్కడున్న అధికారులు పనిచేస్తున్నారు లేదు తెలియాలని తను ప్రజాదర్బారు పెడితే అక్కడ పని జరగనోడు ఇక్కడికి వస్తాడు. అసలు అవకాశం లేకపోతే అక్కడ పని జరగకపోతే బూతులు తిట్టుకుంటాడు, కేసీఆర్ ప్రభుత్వం చేతకాంది అంటాడు. అంతేగాని షోపుటప్ప ఎందుకు అవుతుంది, ఎప్పుడు అవుతుంది? వీళ్ళెవ్వరూ కూడా అక్కడ ఆయన ప్రజాదర్బారు పెట్టి ఏ జనము రాకుండా అంత గ్రౌండ్ లెవెల్లోనే జరిగిపోతున్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో చూసుకుంటే కనుక గ్రామ వాలంటీరు, గ్రామ సచివాలయ వ్యవస్థ ఇంటింటికి వెళ్ళి సేవలు అందిస్తోంది. అది ఉన్నా కూడా కలెక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు స్పందనకి, అక్కడ ఉన్నా కూడా ఆ పైన ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు స్పందన కంటే. సమస్య ఎప్పుడు ఒక్కచోటే పరిష్కారం అయిపోతుంది అనుకోవడం భ్రమ. పాలకుడికి ఉండకూడనటువంటి ఒక దౌర్భాగ్యపు పాయింట్ని ఇక్కడ కేసీఆర్ గారు గొప్పగా చెప్పుకుంటున్నారన్నది ఒక్కసారి ఆలోచించుకుని అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉంది.